రాజీనామాలకి పోని ఇప్పుడైనా మీరు రెడీ అవుతున్నట్టేనా? నిమిషం అండి. ఇప్పుడు మనం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి విభజించిన తీరు లేదా విభజించినటువంటి విధానం, విభజించినటువంటి బిల్లులో పొందుపరిచిన అంశాలు, ఇవి ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, నవ్యాంధ్రప్రదేశ్ సంబంధించి కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, వాళ్ళ మిత్రపక్షంగా వాళ్ళ క్యాబినెట్ లో కొనసాగింది. ఏదైతే ఇందాక మన బీజేపీ మిత్రులు రమేష్ గారు చెప్పినట్లుగా, మేము వెంకయ్యనాయుడు గారు ఉండబట్టింది బిల్లులో లేనిది, విభజన బిల్లులో ఉన్న అంశాల పక్కన బిల్లులో లేనిది ఎక్స్ట్రాగా ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది బీజేపీ ప్రభుత్వం, నేను చెప్పచ్చు. రెండో విషయం మేడం, బిల్లు పొందుపరిచినటువంటి తీరులో ఏది కూడా టైం ఫ్రేమ్ మెన్షన్ చేయకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, అసెంబ్లీ స్థానాలు పెంచుతాను, అది ఎప్పటికి పెంచుతాను అనేది క్లారిటీ లేదు. బిల్లులో క్లారిటీ లేని అంశాల వల్ల వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ గా మారింది. రెండోది, మీరు ఏదైతే పోలవరం ఇవన్నీ ఇష్యూస్ మనం మాట్లాడుకుంటున్నామో, విభజన హామీలకు సంబంధించి మేడం, ఇందాక మా బీజేపీ వాళ్ళు 7 గ్రామాలని విలీనం చేసే దానిలో మనం ముందుగా చర్యలు తీసుకున్నారు. తెలుగుదేశం వాళ్ళ చంద్రబాబు గారు 7 గ్రామాల నుంచి ఒక నిర్ణయం తీసుకుంటే నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాను. సరే, వాళ్ళు ఎందుకంటే గత మిత్ర వాళ్ళ మిత్రపక్షం కాబట్టి. విషయం స్పష్టంగా ఏంటంటేనండి, ఎప్పుడు కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఇటు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఎక్కడా కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా మనం ఏ విధంగా బలపడగలం, వీళ్ళని ఏ విధంగా మన ఇబ్బందులకు గురి చేస్తే మనకి మైలేజ్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఏంటంటే బిల్లులో పొందుపరిచిన అంశాలు, బిల్లులో ఇవ్వాల్సిన అంశాలు. ఆ రోజు విభజించబడడానికి కారణం పెద్దమ్మ సోనియా గాంధీ, చిన్నమ్మ పాపం చనిపోయి మహాత్మురాలు గారు, సుష్మా స్వరాజ్ గాంధీ ఆమె చిన్నమ్మని పేరు పెట్టారు తెలంగాణలో. కాబట్టి వాళ్ళిద్దరు కలిసే ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని ఈ సౌత్ ఇండియాలో పెద్ద రాష్ట్రాలను ఏ విధంగా మన రాజకీయంగా కానీ దెబ్బతీయకపోతే మనం లాభపడమనేటటువంటి ఒక కుట్ర కోణంతో కలిసి విడదీశారు. విడదీసిన తర్వాత కనీసం ఈ రోజు నేను బీజేపీ మిత్రులు అడుగుతున్నాను మేడం, బీజేపీ వాళ్ళైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇవి మీరు ఇచ్చి తీరాలి అనేటటువంటి స్పష్టంగా ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయి పోరాడేటటువంటి పరిస్థితి ఉందా అండి? ఈ రోజు పోరాడితే ఆ రోజు పోరాడినా ఈ రోజు పోరాడినా వైసీపీ ప్రభుత్వం పోరాడుతుంది తప్ప ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన మాటలు చూసారా? కాదు కిరణ్ గారు, ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన మాటలే వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రులు, ఎంపీలు మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారు నిజానికి. కానీ ఇప్పుడు పోరాడడం అంటున్నారు చూసారా? ఈ మాటలు కూడా ఏ మంత్రి దగ్గర నుంచి రాలేదండి. ఎక్కడ పోరాడారు? ఎక్కడ పోరాడారు? కనీసం ఇప్పటి వరకు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా రిప్రజెంటేషన్ అవ్వచ్చు కన్సిడరేషన్, అది పోరాడడం అనరండి, అది పోరాడడం అనరు మేడం, అది పోరాడడం కాదు. ఒక్క నిమిషం మేడం, ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక అధికారం, ప్రతిపక్షం ఉన్నప్పుడు పోరాడిన, అధికారంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళి తిరిగి తెచ్చుకోవాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా, ఇవన్నీ నేను పక్కన పెడతానండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ ఉందా లేదా టీడీపీ ఉందా ఇంకోటి పక్కన పెడితే, బాధ్యత కలిగినటువంటి పార్లమెంట్, ఒక పార్లమెంట్ లో స్వయాన ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీకు ఈ భారతదేశంలో విలువ లేకపోతే ఇంకా పార్లమెంటరీ వ్యవస్థను ఎవరు నమ్ముతారండి? ఆ నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? చట్టసభల్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి మనం విలువ ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు? వేరే అంశాలకు ప్రాధాన్యత ఎక్కడ ఉంటుంది అని అన్నారు కదా, చాలా సంతోషం. తప్పనిసరిగా పార్లమెంట్ లో చెప్పినటువంటి విషయాలకు మేము కట్టుబడి దాన్ని తప్పనిసరిగా నెరవేర్చేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. దానికి సంబంధించిన ఒకే ఒక విషయంలో మాత్రమే, ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే దాని ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాం. ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి ఒప్పుకునింది. దాని తాలూకా మేము ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. టోటల్ గా ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ కి వనుగూరేటువంటి ప్రయోజనం. ఒక్కటి అడుగుతాం మిమ్మల్ని, కిరణ్ గారు, తమ్ముడు ఒక్క నిమిషం బృందా చెప్పండి. ప్రత్యేక హోదా తాలూకా క్యాల్కులేట్ చేస్తే 15,000 కోట్లలో 8,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మిగతా ఏదైతే ఉందో దానికి ఎస్క్రో అకౌంట్ మీరు తయారు చేసుకుని దానికి డిపిఆర్ ఇస్తే ఇస్తాం. ఒకటి ఉండమ్మా. రెండో విషయం ఏంటంటే, ప్రకటించారు తప్ప ప్రకటిస్తే స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసుకుంటే ఇస్తామన్నారు, ఏర్పాటు చేసుకోలేదు. అసలు ఒక పైసా కూడా ఇవ్వలేదండి ప్యాకేజీ. అబద్ధాలు అట్లా అబద్ధాలు చెప్తే ఎట్లా? రమేష్ నాయుడు గారు,
రమేష్ నాయుడు గారు, ఇప్పుడు రాష్ట్రం రాష్ట్రం కేంద్రం దగ్గర రాష్ట్రం ఏ స్టేటస్ లో ఉందండి? కేంద్రం దగ్గర మూడు కాకపోతే ఐదు చేస్తాను పరిపాలన వికేంద్రీకరణండి సార్ ప్రజా వికేంద్రీకరణ కోసం చేసేటటువంటిది మీరేమి చెప్పారు? ఆ బిల్లులో ఏమన్నాయి మనం ఎందుకు అసెంబ్లీలో కూడా ఆ మాదిరి చెప్పిండాలి కదా, మూడు చేస్తానని చెప్పిండండి. ఏమండి ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు 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 పార్లమెంట్ లో ఈ రోజు భారత ప్రధానికో లేదనుకుంటే పార్లమెంట్ మెంబర్ల గురించి మీరు ఇవ్వాల్సినటువంటి అంశాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మూడు చేసేదని దానికి మీరు ఇవ్వాల్సిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అడగొచ్చా మిమ్మల్ని? కిరణ్ కుమార్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట మీకు నేరుగా అడుగుతున్నాను. మీరు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేశాను ఒప్పుకుంటున్నారు, అధికారంలో ఉన్నాం కాబట్టి చేయటం లేదన్నారు, ఇప్పుడైనా కనీసం రాజీనామా లేదు. నేను ఒకటే ఒక మాట అడుగుతాను, నేను సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను, తర్వాత మీరు నేను సింపుల్ గా క్వశ్చన్ మాత్రమే అడుగుతాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు సింపుల్ గా క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు రాష్ట్రానికి సంబంధించి విశాఖ రైల్వే జోన్ కోసం విజయసాయి రెడ్డి గారు రాజీనామా ఎలా చేస్తా ఉన్నారో అలాగనే మీ ఎంపీలందరికీ రాజీనామా చేయడానికి సిద్ధమైతే మనం ఖచ్చితంగా ప్రత్యేక హోదా విభజన హామీలన్నీ సాధించుకోవచ్చు అండి, మీరు ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం. అందుకు నేనేం అడుగుతున్నానంటే మీరు రాజీనామాలకు సిద్ధమైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా అడుగుతాను, వాళ్ళని కూడా రాజీనామాలు చేయమని. మీరు మా మొత్తం సిద్ధమవ్వండి, మీరు చెప్పిన దాని ప్రకారం ఆ రోజున మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు డిమాండ్ చేస్తే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు, ఆ రోజున బయటకు వచ్చారు కదా. ఆ విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మనం క్రియేట్ చేద్దాం. మీరు రాజీనామాలకు సిద్ధమవుతారా? మాట మీద కట్టుబడతారా? ప్రజా అవసరాలు, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గాని ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో వెనకడుగు వేసేటటువంటి ప్రసక్తి ఉండదు. గడిచిన మూడు సంవత్సరాలకు సంబంధించి మనం ఏవైతే మనం మాట్లాడుకున్నామో గడిచిన మూడు సంవత్సరాలు మనం రిప్రజెంటేషన్స్ కానీ వాళ్ళు కన్సిడర్ చేయకపోవడం కానీ మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేయడం, మిగిలినటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో ప్రజల ప్రజా శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఖచ్చితంగా కూడా ఎటువంటి పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదండి, పోరాడిందే ఆ రోజు సమైక్యాంధ్ర కోసం రాష్ట్రం విడిపోతే మనం నష్టపోతాను మొట్టమొదటిగా పోరాడింది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి రాష్ట్ర రాజకీయాల్లో. మిగతా అన్ని పార్టీలు కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వెయ్యి మాట్లాడే కానీ ఆయన స్టాండ్ మాత్రం సింగిల్ స్టాండ్, సమైక్యాంధ్ర కోసం నిలబడ్డాడు, మనం నష్టపోతాం అనుకుని పోరాటం చేసింది. మీరు ఎప్పుడు కూడా చరిత్ర వెళ్ళండి సార్, రాష్ట్ర ప్రజలకు తెలుసండి మీరు విభజించిన తీరు, మీరు పార్లమెంట్ లో తలుపులు పెట్టి బీజేపీ ప్రత్యేక హోదా గురించి చెప్పేది వినండి, చెప్పేది వినండి. ప్రత్యేక హోదా గురించి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారే వస్తారు, పోలవరం గురించి మాట్లాడినా చంద్రబాబు నాయుడు అంటారు, రాజధాని అంటే చంద్రబాబు నాయుడు అంటారు, విభజన హామీలు పక్క రాష్ట్రం అంటే చంద్రబాబు అంటారు. ఇందుకే మీరు వచ్చి ఏం చేస్తున్నట్టు? జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు, ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది కాదు. రమేష్ నాయుడు గారు చెప్పినట్టు ఒక్క నిమిషం అండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకోకుండా ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదేమో? ఇప్పుడు మనం ప్యాకేజ్ లో ఉన్నామా? ఇప్పుడు మనం ప్యాకేజ్ లోనే ఉన్నామా? ప్రస్తుతానికి ఏం తీసుకుంటున్నాం మనం? ప్యాకేజ్ రూపంలో తీసుకుంటున్నామా? స్పెషల్ స్టేటస్ గురించి పెట్టుకొని ఉన్నామా? ముఖ్యమంత్రిగా అంటే వాట్ ఈస్ ద ముఖ్యమంత్రిగా ఒప్పుకొని మళ్ళీ లాస్ట్ మినిట్ లో యూటర్న్ తీసుకొని ఏదండి ఒక కాదండి మేడం, ఏ స్టేటస్ లో ఉన్నాం చెప్పండి. తీసుకోవడం నేను మీకు చెప్పాను, ఇందాక సోదరుడు ఏడు గ్రామాలు కలిపినాడు, అది ఆ అమెండ్మెంట్ చూస్తే ఆ గెజెట్ చూస్తే ఏడు గ్రామాలు కలిపారు ఎక్సెప్ట్ భద్రాచలం. ఎక్కడైనా ఉంటుందండి ఆ గెజెట్ లో? అది ఎంత దారుణం, దానివల్ల ఈ రోజు మనం ఎంత నష్టపోతున్నాం. అక్కడ పోయి రిహాబిలిటేషన్స్ కానీ అన్ని చుట్టుపక్కల గ్రామాలు నడి మధ్యలో ఒక ఏడు గ్రామాలు కలిపి దాని చుట్టుపక్కల భద్రాచలం మండలం ఆ ఏడు మండలాలు కలపకపోతే పోలవరం లేదండి. కనీసం తెలుసుకోకపోతే ఎట్లా ఆ ఏడు మండలాలు వస్తేనే పోలవరం? భద్రాచలం చెప్పండి, కెమెరా ఆఫ్ అయింది చూడండి. ఇప్పుడు కూడా లేదు నెహ్రూ గారు కనబడుతున్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం మేడం, నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు ప్యాకేజీని అంగీకరించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్యాకేజీని అంగీకరించలేదు
ప్యాకేజీని అంగీకరించినప్పుడు ఆ రోజున స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసుకోవాలన్నారు, దానికి కుదరదని చెప్పారు. అందుకని ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలనే ఆ రోజున ధర్మ పోరాట దీక్షలు చేసింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేసినటువంటి పోరాటాలన్నీ కూడా ప్రత్యేక హోదా కోసమే, విభజన హామీల సాధన కోసమే. ఇప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రత్యేక హోదానే ఈ రాష్ట్ర ప్రజల యొక్క డిమాండ్, అన్ని రాజకీయ పార్టీల డిమాండ్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ముందు చెప్పింది ప్రత్యేక హోదా గురించి చర్చించడం అనేది కాలం తప్ప. రమేష్ నాయుడు గారు చెప్పాలి బిల్లులో ఏమి రాష్ట్రం జరిగినటువంటి ఒప్పందం ప్రకారం వచ్చేటువంటి నిధులు తీసుకొని రాష్ట్రానికి. వైసీపీ వాళ్ళు రాజీనామా చేస్తారా, రాజీనామా కట్టుబడి ఉన్నారా అనేటువంటి విషయాన్ని చెప్పాలి. ఆ విషయాలు తెలుగుదేశం పార్టీ కూడా ఒక క్లారిటీ చెప్పండి సార్. జ్యోతిలేరు గారు, ఆనాడు రాజీనామా చేస్తానని మొదట వచ్చింది వైసీపీయే. ప్రతిపక్ష పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇస్తూ ఆయనతో పాటు మేము కూడా వెళతామని ఆనాడు మాట్లాడింది మీ పార్టీయే చంద్రబాబు నాయుడు గారు. సరే, అంటే ఒక విషయంగా అందరం కలిసి వెళితే మంచిది అనుకున్నారో ఏమో, ఆ విషయంలో మరి వైసీపీ ఏం చేసిందో తెలియదు, కానీ మీరు మాత్రం బీజేపీ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు రాజీనామాలు చేశారు, వీళ్ళు రాజీనామా చేశారు, కృష్ణాజనీలు గారు అన్నట్టు ధర్మ పోరాట యుద్ధాలు చేశారు, అడు చేసి ఇటు చేసి అంతా చెడగొట్టుకున్నారో ఏదయ్యారో ఓడిపోయారు మొత్తానికి అయితే. కానీ ఈ రోజు రాజకీయాల్లో వాడు గెలుపులు మాత్రం ప్రధానం కాదు, ప్రాధాన్యత కాదు. రాష్ట్ర పరిస్థితులు రాష్ట్ర కలిసి వెళ్ళినా కలిసి వెళ్ళడానికి సిద్ధమైన కలిసి వెళ్ళడానికి సిద్ధమైన ఈ పరిస్థితి వచ్చింది. నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయానికి ధర్మ పోరాటం చేయడం, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకించడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటే, కృష్ణాంజనేయులు గారు చెప్పింది మాత్రం 100% నిజం. ఈ స్పెషల్ ప్యాకేజ్ అన్న దాని మీద మేము అంగీకరించిన మాట వాస్తవం, కానీ స్పెషల్ ప్యాకేజ్ ని అమలు చేసేటటువంటి విధానాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు మేము మా ఇది తీసుకుని ధర్మ పోరాటం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి మేము బయటకు రావడం జరిగింది. సరే, దాన్ని అలా ఉంచండి. పోలవరం 7 గ్రామాల గురించి ఆయన ఏదో చెప్తున్నారు సోదరుడు. అసలు పోలవరం మీద ఏమాత్రం చిన్న అవగాహన ఉన్నా సరే ఆ మాట మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ 7 గ్రామాలను గాని మనం 7 ఆ ముంపు మండలాలను గాని మనం తీసుకోకపోయినట్టయితే, ఏదైతే 7 ముంపు మండలాలు ఉన్నాయో ఆ ముంపు మండలాలను గాని ఇవాళ మనం తీసుకోకపోయినట్టయితే అసలు పోలవరం నిర్మాణం అన్నది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే మండలాలు 7 మండలాలు 7 గ్రామాలు 7 గ్రామాలు తీసుకున్నాం, 7 మండలాలు తీసుకున్నాం. విలీన మండలాలను 7 మండలాలు మనం తీసుకున్నటువంటి పరిస్థితి, 7 మండలాలు ఉన్నాయి, 7 మండలాలు కూడా మనకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఆ 7 మండలాలు కూడా లేకపోయినట్టయితే ఇవాళ మనం పోలవరంలో అడుగట్లేము, పోలవరం నిర్మాణం. నేను ఒకటే అడుగుతాను, జ్యోతి నెహ్రూ గారు కూడా రెస్పాండ్ అవ్వాలి. నేను నేనేమంటున్నాను, జ్యోతి నెహ్రూ గారిని కూడా అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ గిన రాజీనామా చేయడానికి సిద్ధపడితే, రాజీనామాలు చేస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా రాజీనామాలు చేస్తారా? కాదు, జ్యోతి నెహ్రూ గారు మీరు కూడా రాజీనామా చేయడానికి రెడీ అవుతారా? వైఎస్ఆర్ సిపి నాయకు విజయసాయి రెడ్డి గారు స్టార్ట్ చేశారు అనుకుందాం. మాట్లాడుతున్నాను, తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఈ రోజు మీ మహతీ ద్వారా నేను చెప్తున్నాను రాష్ట్ర ప్రజానికాన్ని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అందులో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులందరూ కూడా ఉభయ సభలకి సంబంధించినటువంటి సభ్యులు రాజీనామా చేయడానికి సిద్ధమైతే, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉభయ సభల్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులందరూ కూడా రాజీనామా చేయడానికి మేము కూడా సిద్ధం. ఇది నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చెప్తున్నాను. ఇదేదో మామూలుగా ప్రజలకి వాగ్దానం చేసేది పక్క తప్పుకునేటటువంటి సమస్య కాదు. రెండోది ఇంకోటమ్మా, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయి కూడా ఇక్కడ. ఒకటి పోలవరం నిర్మాణం మీద, 2 ప్రత్యేక వాదా మీద, 3 విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడం మీద, అమరావతి రాజధాని మీద, ఈ 4 అంశాల మీద కూడా క్లారిటీ తోటి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి రాజీనామా చేస్తే మేమంతా కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. ఖచ్చితంగా రాజీనామా ముందిస్తావు, అవసరం అనుకుంటే వాళ్ళు చెప్పమనండి, లెటర్స్ కమ్ చెప్పమనండి వాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని క్లారిటీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు 24 గంటలు ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా,
విజయసాయిరెడ్డి గారు ఒక్కరు చెప్పారు కాదు, విజయసాయి రెడ్డి గారు విశాఖ విశాఖ రైల్వే జోన్ గురించి వినండి చెప్పారు. విశాఖ రైల్వే జోన్ మార్గాని భరత్ గారు ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఎప్పుడు దాకా చూస్తాడు ఈ రాకపోవడం వల్ల ఎప్పుడు దాకా చూస్తాడు. నేను చెప్తున్నాను ఇవాళ 24 గంటలు, ఇప్పుడు 8 గంటలు అయింది ఇవాళ. ఏంటండి ఇరు పార్టీ చెప్పాలి, 3.5 ఏళ్ళు అయిందండి, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు ఇవ్వలేదు, వాళ్ళకి క్లారిటీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు 8 ఏళ్లుగా ఏమీ రాష్ట్రానికి ఇవ్వలేదు, ఇచ్చేటువంటి అవకాశాలు కూడా లేవు, ఇస్తామనేటువంటి చెప్పేటువంటి మాటలు శుద్ధాబద్ధము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా రాజీనామాలకి సిద్ధమవుతుందా? మీరు చెప్పేటువంటి విజయసాయి రెడ్డి గారి మాటలు కేవలము మీడియాకు పరిమితమైనటువంటి అంశాల, ఖచ్చితంగా రాజీనామా సిద్ధమై ఉన్నారా లేదా? మీరు చెప్పినటువంటి దాని ప్రకారం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాలండి. ఇక మీకు రమేష్ రెడ్డి గారు చెప్పిన లేదా కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట్లాడి వినేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాలి. మీరు ఇంకా తెరచాటున వాళ్ళతో మిత్రత్వం అనేటువంటిది కొనసాగించుకుంటారా, లేకపోతే రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక హోదా విభజన హామీల కోసం రాజీనామాలు చేస్తారా, తెర పక్కకు జరిపి ముందుకు వస్తారా? ఇది ప్రజలు చూస్తారు. క్లారిటీ ఇవ్వండి. మొన్న పోల